ఇవాళ రిషికొండ వచ్చామండి. శేష్మా మేడం అండ్ భాస్కరమ్మ గారి శిష్యులం మేము. ఇది ఇంకా కొనసాగాలని చెప్పి ప్రతి గుళ్ళో మేము ఈ కోలాటం చేస్తున్నామన్నమాట. ఇవాళ మేము రిషికొండ వచ్చాము అంటే కనుక ఆ స్వామివారి సంకీర్తన ఆ స్వామివారి దగ్గర చేయడాని కోసం వచ్చాము. మొత్తం 40 మంది వచ్చామండి మేము. ఇక్కడే కాదండి, మేము ప్రతి గుళ్ళో చేస్తాం. సింహాచలం అని, సత్యనారాయణ స్వామి గుళ్ళో కానీ, తిరుపతిలో బ్రహ్మోత్సవాలు కానీ, అన్ని రకాలు మేము కవర్ చేస్తామండి. ప్రతి గురి మేము కవర్ చేస్తామన్నమాట. సంకీర్తనలు, కోలాటం రెండూ చేస్తాము. మా మేడం భాస్కరమ్మ గారు మాకు ఈవిడే పెద్ద అండాదండ. మళ్ళీ శేష్మా మేడము కోలాటానికి అండాదండ అండి. ఈ కోలాటం గురువుగారు అసలు మా శేష్మ గారు అండి. ఆవిడ వైజాగ్లోనే ఉండేవారు. ఎంతోమంది శిష్యులను తయారు చేసి ఇప్పుడు ఆమె తిరుపతిలో ఉంటున్నారు. కానీ నెలకు ఒకసారి వచ్చి ఇక్కడ మా క్లాసులు అవి నేర్పిస్తుంటారు. మా సంకీర్తనల గురువుగారు అండి భాస్కరమ్మ గారు. ఈ కోలాటం నేర్చుకుంటూ సంకీర్తనలు కూడా మేము నేర్చుకుంటున్నాము. ఈ ఆలయాల్లో చేయడానికి మా గురువులే కారణం అండి. మమ్మల్ని ఆలయాలకు తీసుకొచ్చి ఒక సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయాన్ని ఈ కాలంలో కూడా నిలబెడుతున్నారంటే మాకు చక్కని గురువులు దొరికారండి. కోలాటం చేయడం వల్ల మానసిక ఆనందం, శారీరకంగా కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉన్నాము. ఎన్నో విధాల నిత్య నామస్మరణ, నిత్య సంకీర్తన, ఈ కోలాటం, కోలాహలం చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కూడా ఉంటుంది. బాగాను దర్శనాలు అవుతున్నాయి, మాకు మానసికమైన ఆనందం కలుగుతోంది. ఇంత మంచి గురువులను ఇచ్చినందుకు భగవంతుడికి మేము సదా స్మరిస్తూ ఉంటాం. టిడిటి కళ్యాణ మండపం కోలాటానికి అవకాశం ఇచ్చినందుకు ముందు టిడిటి వాళ్ళకి మా నమస్కారం. ఇంకపోతే మా పద్మ గారు మేడం గారు, లక్ష్మీ మేడం గారు మా కోలాటం నేర్పడం వల్ల మాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం.
వాళ్ళకి మాత్రం మేము ఎప్పుడెప్పుడు మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం గురువు గారికి. గుళ్ళోనే చేస్తామండి, లేదంటే ఎక్కడైనా ఏదైనా పారాయణాలు గట ఏమైనా జరిగినా కూడా అక్కడ కూడా చేస్తాము. దేవుణ్ణి మనము స్మరించుకోవడమే కాకుండా ఇలాగ ఎలా పట్టుకోగలము అంటే, ఈ కోలాటం సంగీతం అంటే దేవుడికి చాలా ఇష్టం. సంగీతం ద్వారా, కోలాటం ద్వారా ఆయన్ని మనం మన దగ్గరికి రప్పించుకోగలం, అలాగే మన కోరికలను కూడా చెప్పుకుని వినిపించుకోగలం. సో కోలాటం అనేది చాలా మంచిది. మేమే కాదు అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాం కోలాటం చేయమని. దానివల్ల మనం దేవునికి చాలా దగ్గరగా ధ్యానం చేస్తేనే కాదు, ఇలా కోలాటం సంగీతం చేస్తే కూడా మనం దేవుణ్ణి స్మరించుకోవచ్చు. అంజనాద్రి కోలాటం అండి, అక్కడ నుంచి వచ్చాము, అక్కిపాలెం బ్యాచ్ అండి. ఇవాళ టీటీడీ సమక్షంలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి శ్రీవారు ఎదురుగుండా ఇలా కోలాటం చేసే మహద్భాగ్యం కలిగించారండి శ్రీవారు. ఆయన శ్రీచరణాలకి మా అందరి తరఫున సత్తకోటి వందనాలండి. కమదా గీత పలికి కలలు సిలికాడు మంచి తన సల్లడు.